అమలు చేయగలిగితే ఈ రోజు సురేష్ అనే రాజమండ్రి టీవీ ఫైవ్ రిపోర్టర్ మీద డాక్టర్ వ్యతిరేకించి దాడి చేసే పరిస్థితి ఉండకపోయి ఉండేది. కానీ చట్టాలు వీక్గా ఉండడం వల్ల ఒకవేళ రిపోర్టర్ను కొట్టిన ఆ చట్టాన్ని పోలీసులు కానీ లేకపోతే మీ ఇతర ఉన్న సంబంధిత అధికార యంత్రాంగం కానీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు డాక్టర్ కానీ లేకపోతే ఇంకో పొలిటీషియన్ కానీ లేకపోతే ఇంకొక రౌడీ షీటర్ కానీ కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రౌడీ షీటర్కి, పోలీసులకి, డాక్టర్లకి, అడ్వకేట్స్కి, అందరికీ ఎవరురా చులకనంటే జర్నలిస్టులు తయారయ్యారు. జర్నలిస్టుల మీదే దాడులు జరుగుతున్నాయి, జర్నలిస్టులు పురుగులు చూస్తారు. కారణం ఏంటంటే ఒక పగడ్బందీ చట్టం లేకపోవడం వల్ల, ఒక పగడ్బందీ చట్టం ఉంటే జర్నలిస్టులందరినీ ఈ విధంగా చూసే అవకాశం ఉండదు. గ్యారంటీగా మనం భవిష్యత్తులో చట్టం తీసుకురావాలి. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని దాదాపు పగడ్ చాలా గట్టిగా పటిష్టమైన బలవంతం బలమైన యూనియన్లు ఉన్నాయి, భయంకరమైన శక్తి ఉంది. కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఏ యూనియన్కి ఆ యూనియన్ను సెల్ఫ్ ఇమేజ్ కోసం ఫైట్ చేస్తున్నాయి. ఈ యూనియన్లన్నీ ఏకతాటి పైకి వస్తే జర్నలిస్టులకి ఒక గౌరవం, ఒక భద్రత ఏర్పడుతుంది. అది కానీ రాకపోతే మాత్రం భవిష్యత్తులో జర్నలిస్టులు కేవలం రోడెక్కిన తర్వాత ఇంటికి వస్తాడా లేదా, చివరికి ఇసుక మాఫియా వాళ్ళు లారీలతో గుద్దించి చంపించిన సంఘటనలు ఉన్నాయి. మొన్న తాడిపత్రిలో ఒక రిపోర్టర్ని చితకబాదిన సంఘటన ఉంది. ఈరోజు రాజమండ్రిలో సురేష్ ఇలా జరుపుకుంటూ పోతే జర్నలిస్టుల వ్యవస్థ నాశనం అయిపోతుంది, జర్నలిస్టులకు భద్రత లేకుండా పోతుంది. దీని మీద ప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకోవాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సెక్రటరీగా నేను డిమాండ్ చేస్తున్నాను.